హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేటి వీడియోలో మనం సిగ్మా మేల్స్ గురించి మరియు వారు ఎందుకు ఒంటరిగా ఉంటారు అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మీరు సిగ్మా మేల్ అయితే లేదా సిగ్మా మేల్ ఎలా ఉంటారో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకోసం. 10 సైన్స్ వై సిగ్మా మేల్స్ రిమైన్ సింగిల్. వీడియో స్టార్ట్ చేసే ముందు సిగ్మా మేల్స్ అంటే ఏంటో చూద్దాం. సిగ్మా మేల్స్ తరచుగా సమాజంలోని ఒంటరి తోడేలుగా పరిగణిస్తారు. వారు ఇంట్రోవర్టెడ్గా, ఇండిపెండెంట్గా మరియు స్వేచ్ఛ కోసం బలమైన కోరిక కలిగి ఉంటారు. వారు సమాజం యొక్క రూల్స్కి అనుగుణంగా ఉండరు మరియు తరచుగా జీవితంపై ప్రత్యేకమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు వారు ఒంటరిగా ఉండడానికి గల కారణాలు చూద్దాం. ముందుగా 1, దేర్ ఇండిపెండెన్స్. సిగ్మా మేల్స్ చాలా స్వతంత్రంగా ఉంటారు మరియు ఇతరులపై ఆధారపడడానికి ఇష్టపడరు. ఇది వారికి చాలా కష్టాలని కొనితెస్తుంది, ఎందుకంటే వీళ్ళకి ఎదుటి వారితో అంత ఈజీగా రిలేషన్ లేదా ఫ్రెండ్స్ని చేసుకోవడం రాదు. దీని ద్వారా ఒంటరిగానే తన కష్టాలను ఎదుర్కొంటూ కష్టపడిపోతుంటాడు. 2, దేర్ డిజైర్ ఫర్ ఫ్రీడమ్. సిగ్మా మేల్స్ తన స్వేచ్ఛను అన్నిటికంటే విలువైనదిగా భావిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా రిలేషన్షిప్స్ కంటే హాబీస్ అండ్ ఇంట్రెస్ట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి అభిరుచులను పంచుకునే వారిని కనుగొనడం వారికి సవాల్గా మారుతుంది. 3, దే ఆర్ ఇంట్రోవర్టెడ్ నేచర్. సిగ్మా మేల్స్ ఇంట్రోవర్ట్స్గా ఉంటారు మరియు ఒంటరిగా సమయాన్ని గడపడం ఆనందిస్తారు. ఇది వారి పర్సనల్ లైఫ్ ఎదుగుదలకు ప్రయోజకరంగా ఉన్నప్పటికీ కొత్త వ్యక్తులను కలుసుకోవడం మరియు ఫ్రెండ్షిప్ని ఏర్పరచుకోవడానికి వారికి కష్టంగా మారుతుంది. 4, దే ఆర్ అన్ప్రెడిక్టబుల్. సిగ్మా మేల్స్ వారి పసిగట్టలేని ప్రవర్తనకు ప్రసిద్ధి చెందారు. వారు తరచుగా ఇష్టానుసారంగా పనులు చేస్తారు మరియు ఒకేలాగా రొటీన్గా లైఫ్ని ఫాలో అవ్వడానికి ఇష్టపడరు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ కొనసాగించడం వారికి సవాల్గా మారుతుంది, ఎందుకంటే వారి పార్ట్నర్స్కి కూడా ఇలాంటి క్యారెక్టర్తో ఉండడానికి కష్టంగా ఫీల్ అవుతారు కాబట్టి. 5, దేర్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ. సిగ్మా మేల్స్ బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు మరియు సమాజం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా ఉండటానికి ఇష్టపడరు. వీళ్ళు తరచుగా వీళ్ళ నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. వీళ్ళ మెంటాలిటీకి తగ్గ పార్ట్నర్ వీళ్ళకి అంత ఈజీగా దొరకదు, ఎందుకంటే అమ్మాయిలు సిగ్మా మేల్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటారు. 6, దేర్ హై స్టాండర్డ్స్. సిగ్మా మేల్స్ రిలేషన్షిప్ విషయానికి వస్తే వీళ్ళకి రిలేషన్షిప్స్లో హై స్టాండర్డ్స్ కలిగి ఉంటారు. వారి అంచనాలకు అందుకోలేని ఎవరితోనూ వారు ఉండటానికి ఇష్టపడరు. వాళ్ళకి థింకింగ్ అండ్ వాళ్ళ వేవ్ లెంత్లో ఆలోచించే అమ్మాయిలనే వీళ్ళు కోరుకుంటారు. 7, దేర్ స్కెప్టిసిజం. సిగ్మా మేల్స్ సహజంగానే మనుషులను మరియు వారి మాటలని అనుమానిస్తారు. ఇతరులు చెప్పే మాటలు నిజమా అబద్ధమా అని ప్రతి క్షణం ప్రశ్నిస్తారు. వీళ్ళు ఇతరులని నమ్మడం, వారిని అర్థం చేసుకోవడం వీళ్ళకి అంత ఈజీగా రాదు. వీళ్ళు ఒకరిని నమ్మాలి అంటే కొంచెం టైం పడుతుంది. 8, దేర్ ఫోకస్ ఆన్ పర్సనల్ గ్రోత్. సిగ్మా మేల్స్ ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్ గ్రోత్ చేసుకోవడానికి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పైనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. వారి రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మరియు వారి పార్ట్నర్ కోసం సమయాన్ని కేటాయించడం వీళ్ళకి చాలా కష్టం. 9, దేర్ డిఫికల్టీ విత్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. సిగ్మా మేల్స్ తమ ఎమోషన్ వ్యక్తం చేయడంలో తరచుగా ఇబ్బంది పడతారు. వీళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్తో అంత ఓపెన్గా మాట్లాడలేరు. దీనివల్లనే వీళ్ళ పార్ట్నర్స్తో వీళ్ళు అంత ఇంటిమేన్సి మెయింటైన్ చేయలేరు, కాబట్టి వీళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. ఎండ్ ఆఫ్ ది లిస్ట్, దేర్ సెలెక్టివిటీ. చివరిగా సిగ్మా మేల్స్ తమ జీవితాల్లోకి ఎవరిని అంత ఈజీగా అనుమతించరు. వాళ్ళు రిలేషన్షిప్లో తొందరపడరు మరియు కట్టుబడి ఉండటానికి ముందు ఎవరినైనా తెలుసుకోవడానికి వారి సమయాన్ని ఎక్కువగా స్పెండ్ చేస్తారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ ఓపిక్గా ఉండటానికి మరియు వారి కోసం వేచి ఉండటానికి ఇష్టపడే వారిని కనుక్కోవడం కూడా వీరికి సవాలుగా మారుతుంది. సిగ్మా మేల్స్ ఎందుకు ఒంటరిగా ఉంటారో తెలిసిందిగా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.